హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్విటీ లైఫ్ స్టైల్ ఈరోజు అందరికీ యూస్ఫుల్గా ఉండే కిచెన్ టిప్స్ చూద్దామండి ఇవి అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి ముందుగా మొదటి టిప్ చూద్దామండి మనము ఎండు కొబ్బరి తెచ్చుకుంటూ ఉంటాము చాలా రోజులైపోతే పాడైపోయి స్మెల్ వస్తూ ఉంటాయి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో చూద్దామండి ఎండు కొబ్బరిని ఇలా మనం కందిపప్పు స్టోర్ చేసుకున్న డబ్బాలో ఇలా పెట్టేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్నారంటే స్మెల్ రాకుండా ఉంటాయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి తర్వాత రెండవ టిప్పు చూద్దామండి మనము షుగర్ యాడ్ చేసుకున్న బాక్సుల్లో మనకి ఎక్కువగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి అలా చీమలు రాకుండా ఉండాలంటే నాలుగైదు లవంగాలు యాడ్ చేయాలండి ఈ విధంగా యాడ్ చేసామంటే చీమలు రాకుండా చీమలు పట్టకుండా ఉంటాయండి మీరు కూడా ఈ టిప్పు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి తర్వాత మూడవ టిప్ అండి మనం తేనె తెచ్చుకుంటూ ఉంటాము దీంట్లో కూడా చీమలు వస్తూ ఉంటాయి అలా చీమలు పట్టకుండా ఉండాలంటే నాలుగైదు మిరియాలు యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్నామంటే చీమలు పట్టకుండా ఉంటాయండి మీకు మీకు ఈ టిప్పు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నానండి తర్వాత మనము కారం పొడి ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము కారం పొడి అయినా కూడా ఉండలు కట్టేస్తూ ఉంటుంది పురుగు పడుతూ ఉంటుంది అలా పురుగు రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టాలండి ఈ విధంగా మిక్స్ చేసి పెడితే చాలా రోజులు నిల్వ ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుందండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఎక్కువ కారం తెచ్చుకున్నప్పుడు మనకు ఉండలుగా వచ్చేసి పురుగు పడుతుందండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవాలి పురుగు పట్టదండి ఐదవ టిప్ అండి మనము రైస్ని అయితే ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము అప్పుడు రైస్లో మనకి పురుగులు పట్టుతూ ఉంటాయి అలా పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా వేపాకులు యాడ్ చేసుకోవాలండి ఇలా బాక్స్లోనే కాదు రైస్ బ్యాగుల్లో కూడా స్టోర్ చే యాడ్ చేసుకోవచ్చండి మీరు వేపాకు ఎక్కడ మనం రైస్ స్టోర్ చేసుకుంటామో అక్కడ వేపాకులు యాడ్ చేసుకోవాలండి అలా పెట్టేసుకున్నామంటే పురుగులు పట్టకుండా ఉంటాయి మీకు ఈ టిప్పులు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్